ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. అందరికీ నమస్కారం అండి. పురథ సప్తమి రోజున మీ ఇంటి గుమ్మం దగ్గర ఈ రెండు పువ్వులు కాని పెడితే మీ ఇంట్లో ఉన్న దరిద్రం, అప్పులు, కష్టాలు అన్నీ తొలగిపోయి ఇలా చేస్తే కుబేరులు అవ్వడం ఖాయం. సూర్యునికి ఎంతో ఇష్టమైన ఈ రథ సప్తమి రోజున ఎవరైతే మీ ఇంటి గుమ్మం దగ్గర ఈ చిన్నపాటి పరిహారాన్ని పాటిస్తారో వాళ్లకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి సిరి సంపదలు చేకూరతాయి. వీడియోలోకి వెళ్లే ముందు మనం ఈ మాఘమాసంలో తప్పనిసరిగా వినవలసిన కథను గూర్చి తెలుసుకుని వీడియోలోకి వెళ్దాం. చాలా కాలం క్రిందట దక్షిణ ప్రాంతమందు అసంతవాడయను నామము గల పెద్ద నగరము ఉండెను. అందు బంగారు శెట్టి అను వైశ్యుడు ఒకడు ఉండెను. అతని భార్య పేరు తాయారమ్మ. బంగారు శెట్టి పిసినిగొట్టు. తనకున్న పిత్రార్జిత సంపదయే లెక్కకు మిక్కుటముగా ఉన్నది. కాని అతడు ఇంకనూ ధనాశ కలవాడై తన వద్దనున్న ధనమును వడ్డీలకిచ్చి మరింత సంపన్నుడు అయ్యను. కాని ఒక్కనాడైనను శ్రీహరిని ధ్యానించుట కాని దాన ధర్మాలు చేయుట కాని ఎరుగడు. అంతేకాక బీద ప్రజలకు వారి ఆస్తులపై వడ్డీలకు రుణాలు ఇచ్చి అనుకున్న గడువుకు రుణం తీర్చనందున తప్పుడు సాక్ష్యాలతో వ్యాజ్యములు వేసి వారి ఆస్తులు సైతం స్వాధీనపరుచుకునేవాడు. ఒకనాడు బంగారు శెట్టి గ్రామాంతరం వెళ్ళెను. ఆ రోజు సాయంత్రం ఒక ముసలి బ్రాహ్మణుడు బంగారు శెట్టి భార్యను చూసి, తల్లి, నేను ముసలివాడను. నా గ్రామము చేరవలయునన్న ఇంకను 10 ఆమడలు వెళ్లవలసి ఉన్నది. ఇప్పుడు చీకటి కాబోతున్నది. ఆకాశంలో మేఘాలు ఉరుముతున్నాయి. చలిగాలికి వణికిపోతున్నాను. నీ ఇంటి వద్ద రాత్రి గడుపనిమ్ము. నీకెంతైనా పుణ్యముంటుంది. నేను సద్బ్రాహ్మణుణ్ణి, సదాచార వ్రతుడను. ప్రాతకాలమున మాఘ స్నానము చేసి వెళ్లిపోయాను అని బ్రతిమాలెను. తాయారమ్మకు జాలి కలిగెను. వెంటనే తన అరుగుమూల శుభ్రము చేసి అందొక తుంగచాప వేసి కప్పుకొనుటకు వస్త్రము ఇచ్చి అక్కడ పడుకోమని పలికెను. ఆమె దయాద్ర హృదయమునకు ఆ వృద్ధ బ్రాహ్మణుడు సంతసించి విశ్రాంతి తీసుకునుచుండగా తాయారమ్మ ఒక ఫలమునిచ్చి దానిని భుజింపమని చెప్పి, ఆర్య మాఘస్నానము చేసి వెళ్ళదనని అన్నారు కదా, ఆ మాఘస్నానం ఏమిటి, సెలవివ్వండి, వినుటకు కుతూహలముగా ఉన్నది అని అడుగగా ఆ వృద్ధ బ్రాహ్మణుడు దుప్పటి కప్పుకొని, అమ్మా, మాఘమాసం గురించి చెప్పుట నా శక్యము కాదు. ఈ మాఘమాసములో నది ఎందు కాని, తటాకమునందు కాని, లేక నూతి ఎందు కాని సూర్యోదయము అయిన తరువాత చన్నీళ్లు స్నానం చేసి విష్ణు మందిరానికి వెళ్లి తులసీదళములతోనూ పూలతోనూ పూజ చేసి స్వామివారి ప్రసాదమును స్వీకరించవలెను. తరువాత మాఘపురాణము పఠించవలెను. ఇట్లు ప్రతిదినము విడవకుండా నెల రోజులు చేసి ఆఖరున బ్రాహ్మణ సమారాధన దాన ధర్మములు చేయవలెను. ఇట్లు చేసిన ఎడల మానవుడు రౌరవాది నరక విశేషముల్లో పడవేయు అశేష మహాపాపములు వెంటనే నశించిపోవును. ఒకవేళ ఈ నెల రోజులు చేయలేని వారు వృద్ధులు, రోగులు ఒక్కరోజైనను, అనగా ఏకాదశి నాడు కాని, ద్వాదశి నాడు కాని, లేక పౌర్ణమి నాడు కాని, ఇప్పుడు చెప్పిన ప్రకారం చేసినచో సకల పాపములు తొలగి సిరి సంపదలు, పుత్ర సంతానము కలుగును. ఇది నా అనుభవముతో తెలియచేయుచున్నాను అని చెప్పగా ఆ బ్రాహ్మణుని మాటలకు తాయారమ్మ మిక్కిలి సంతోషించి తాను కూడా ప్రాతకాలమున బ్రాహ్మణునితో పాటు నదికి పోయి స్నానము చేయుటకు నిశ్చయించుకొనెను. అంతలో పొరుగూరికి వెళ్లిన తన భర్తయ్యగు బంగారు శెట్టి ఇంటికి రాగా ఆమె అతనికి మాఘమాసము గురించి చెప్పి తాను తెల్లవారుజామున స్నానమునకు పోదునని తెలియచేసెను. భార్య చెప్పిన మాటలకు బంగారు శెట్టికి కోపం వచ్చి వంటి నిండా మంటలు బయలుదేరినట్టుగా పళ్ళు పటపటా కొరికి ఓసి, వెర్రిదానా, ఎవరు చెప్పినారే నీకీ సంగతి? మాఘమాసమేమిటి, స్నానమేమిటి, వ్రతము దానములేమిటి, నీకేమైనా పిచ్చి పట్టిందా? చాలు చాలు, అధిక ప్రసంగము చేసినచో నోరు నొక్కివేయుదును. డబ్బును సంపాదించుటలో పంచప్రాణములు పోవుచున్నవి. ఎవ్వరికి ఒక్క పైసా కూడా వదలకుండా వడ్డీలు వసూలు చేస్తూ కూడబెట్టిన ధనమును దానము చేయుదువా? చలిలో చన్నీలు స్నానము చేసి పూజలు చేసి దానములు చేస్తూ వళ్ళు ఇల్లు గుళ్ళై నెత్తిపైన చెంగు వేసుకుని భిక్షాం దేహి అని అనవలసింది. జాగ్రత్త, వెళ్ళి పడుకో అని కోపంగా కసిరాడు. ఆ రాత్రి తాయారమ్మకు నిద్ర పట్టలేదు. ఎప్పుడు తెల్లవారునా, ఎప్పుడు నదికి వెళ్లి స్నానం చేద్దామా అని ఆతృతగా ఉన్నది. తెల్లవారింది.
తాను కాలకృత్యములు తీర్చుకుని ఇంటికి వచ్చి ఉన్న వృద్ధ బ్రాహ్మణునితో కలిసి మగనికి చెప్పకుండా నదికి పోయి స్నానము చేయుచున్నది. ఈలోగా బంగారు శెట్టి పసిగట్టి ఒక దుడ్డు కర్ర తీసుకుని నదికి పోయి నీళ్లలో దిగి భార్యను కొట్టబోవుచుండగా ఆ ఇద్దరు కొంత తడువు నీళ్లలో పెనుగులాడిరి. అటుల మునుగుటచే ఇద్దరికి మాఘమాస ఫలము దక్కినది. మొత్తం మీద బంగారు శెట్టి భార్యను కొట్టి ఇంటికి తీసుకువచ్చాడు. కొన్ని సంవత్సరముల తరువాత ఒకనాడు ఇద్దరుకు ఒక వ్యాధి సోకినది. మరికొన్ని రోజులకు ఇద్దరు చనిపోవుటచే బంగారు శెట్టిని తీసుకుపోవుటకు యమభటులు వచ్చి కాలపాసము వేసి తీసుకుని పోవుచుండిరి. తారారమ్మను తీసుకుని పోవుటకు విష్ణుదూతలు వచ్చి ఆమెను రథముపై ఎక్కించుకుని తీసుకుని పోవుచుండిరి. అప్పుడు తారారమ్మ యమభటులతో ఇట్లు పలికెను. ఓ యమభటులారా, ఏమిటి అన్యాయం? నన్ను వైకుంఠమునకు తీసుకుని పోవుట ఏమిటి? నా భర్తను యమలోకమునకు తీసుకుని పోవుట ఏమిటి? ఇద్దరము సమానమే కదా అని వారిని ఉద్దేశించి అడుగగా, ఓ అమ్మ, నీవు మాఘమాసములో ఒక దినమున నదీ స్నానము చేయగా నీకీ ఫలము దక్కినది. కాని నీ భర్త అనేకులను హింసించి అన్యాయముగా ధనార్జన చేసి అనేకుల వద్ద అసత్యములాడి నరకమన్న భయము లేక భగవంతునిపై భక్తి లేక వ్యవహరించినందువలన యమలోకమునకు తీసుకుని పోచున్నాము అని యమభటులు పలికిరి. ఆమె మరలా వారినిట్లు ప్రశ్నించెను. నేను ఒకే దినమున స్నానము చేసినందున పుణ్యఫలము కలిగినప్పుడు నన్ను కొట్టుచూ నాతో భర్త కూడా నీట మునిగినాడు కదా, శిక్షించుటలో ఇంత వ్యత్యాసం ఏల కలుగును అని అనగా ఆ యమభటులకు సంశయము కలిగి ఏమియూ తోచక చిత్రగుప్తుని వద్దకు వెళ్లి జరిగిన సంగతిని ఆమె వేసిన ప్రశ్నను తెలియచేసిరి. చిత్రగుప్తుడు వారి పాపపుణ్యములు పట్టిక చూడగా ఇద్దరకు సమానమైన పుణ్యఫలము వ్రాసి ఉన్నది. జరిగిన పొరపాటునకు చిత్రగుప్తుడు విచారించి బంగారు శెట్టిని కూడా వైకుంఠమునకు తీసుకుని పొమ్మని విష్ణుదూతలతో చెప్పెను. విష్ణులోకమునకు ముందు వెళ్లియున్న తాయారమ్మ తన భర్త గతి ఏమయ్యెనో అని ఆతృతతో ఉండగా బంగారు శెట్టిని పుష్పక విమానము మీద తెచ్చి వైకుంఠములో విడిచిరి. భార్యాభర్తలు ఇద్దరూ మిక్కిలి సంతోషపడిరి. రాజా, వింటివా, భార్య వలన భర్తకు కూడా ఎట్లా మోక్షము కలిగెనో, భర్త దుర్మార్గుడై పిసినిగుట్టుగా వ్యవహరించినను భార్య యథాలాపముగా ఒక్కరోజు మాఘమాస స్నానము చేసినందున ఇద్దరికిని వైకుంఠ ప్రాప్తి కలిగినది కదా. కనుక మాఘమాసము నెల రోజులు చేసినచో మరింత మోక్షదాయకము అని అనుటలో సందేహమే లేదు. ప్రసిద్ధమైన సూర్యదేవాలయం ఒరిస్సా రాష్ట్రంలోని కోనార్క్లో ఉంది. ఈ ఆలయం సూర్యదేవుని రథం ఆకారంలో ఉంటుంది. ఈ ఆలయానికి సంబంధించిన ఒక కథనం ఉంది. శ్రీకృష్ణునికి జాంబవతికి కలిగిన కుమారుడు శాంబుడు. ఈ శాంబుడు చాలా అందమైనవాడు. ఆ అందం కారణంగా చాలా గర్వపడుతూ ఉండేవాడు. అలా ఒకరోజు నారద మహర్షిని అవమానించాడు. నారదుడు తెలివిగా స్త్రీలు అంతఃపురంలో స్నానం చేసే ప్రదేశానికి తీసుకుని వెళ్ళగా అక్కడ కూడా శాంబుడు అసహ్యంగా ప్రవర్తించాడట. ఆ విషయం తెలిసిన శ్రీకృష్ణుడు ఆగ్రహానికి గురై శాంబుణ్ణి కుష్టివాణిగా మారమని శపించాడు. అప్పుడు విచారించి నివారణ ఉపాయం కోసం శ్రీకృష్ణుణ్ణి ప్రార్థించగా శ్రీకృష్ణుడు చెప్పిన ప్రకారం కోనార్ క్షేత్రానికి వచ్చి ఒక కుటీరాన్ని నిర్మించుకొని ఈ క్షేత్రంలో ప్రవహిస్తున్న చంద్రభాగ నదిలో నిత్యం స్నానం ఆచరిస్తూ సూర్యుణ్ణి ఆరాధిస్తూ తపస్సు చేస్తూ ఉండేవాడు. ఒకరోజు శాంబునికి ఈ చంద్రభాగ నదిలో సూర్యుని విగ్రహం దొరికింది. ఆ విగ్రహం తీసుకొచ్చి ప్రస్తుతం కోనార్ ఆలయం ఉన్న దగ్గర ప్రతిష్ఠించి ప్రతిరోజు నిష్ఠగా పూజ చేస్తూ ఉండగా కొద్ది రోజులకి కుష్టి వ్యాధి నుంచి విముక్తుడు అయ్యాడు అని అంటారు. అలానే ఇంకొక కథనం ప్రకారం ఒకప్పుడు సూర్యభగవానుడు అర్కుడు అనే రాక్షసుణ్ణి ఈ ప్రదేశంలో సంహరించాడట. కనుక ఈ ఊరికి కోనార్క్ అనే పేరు వచ్చింది అని అంటారు. అరసవల్లి సూర్యనారాయణ స్వామి కురుపాండవ యుద్ధంలో జరగబోయే బంధునాశనం చూడనొల్లక బలరాముడు తీర్థయాత్రలకు బయలుదేరెను. వింధ్య పర్వతములు దాటి దండకారణ్యం అధిగమించి మాధవ వనములో పద్మనాభ పర్వత ప్రాంతములో నివసించుచూ ఉన్నాడు. కరువు కాటకములతో బాధపడుచున్న కళింగ ప్రజలు తమను ఈ బాధ నుండి విముక్తులను చేయవలసిందిగా బలరాముణ్ణి ప్రార్థించగా అతను తన ఆయుధమైన హలముని భూమిపై నాటి జలధార వచ్చినట్లుగా చేశెను. బలదేవుని ఆయుధమైన నాగావళి వలన అక్కడ నది ఉద్భవించింది. కావున అది నాగావళి అని పిలువబడింది. ఈ నాగావళి నదీ తీరమందు బలరాముడు 5 విశిష్ట శివాలయాలను నిర్మించెను. అందులో 4వది శ్రీకాకుళం పట్టణంలో వెలసిన
ఉమారుద్ర కోటేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయాన్ని ప్రతిష్ఠించిన సమయంలో శ్రీ స్వామి వారిని దేవతలందరూ కూడా దర్శించుకొని వెళ్ళిరి. అదే విధంగా ఇంద్రుడు ఈ మహాలింగమును దర్శించుటకు వచ్చెను. అప్పటికే కాలాతీతమైనది. పిదప నందీశ్వరుడు, శృంగేశ్వరుడు, భృంగేశ్వరుడు, ద్వారపాలకులు శ్రీ స్వామివారిని దర్శించుటకు ఇది తగు సమయం కాదు అని వారించిరి. పిదప ఇంద్రుడు వారితో ఘర్షణకు దిగెను. అప్పుడు నందీశ్వరుడు ఆగ్రహం వచ్చి కొమ్ములతో ఒక విసురు వేసెను. ఇంద్రుడు రెండు పర్ణాంగుల దూరంలో పడెను. ఇంద్రుడు పడిన ఆ స్థలమునే ఇంద్ర పుష్కరణి అంటారు. అప్పుడు ఇంద్రుడు సర్వశక్తులు కోల్పోగా సూర్యభగవానుణ్ణి ప్రార్థించగా ప్రత్యక్షమై నీవు పడిన చోట నీ వజ్రాయుధముతో త్రవ్వమని చెప్పెను. ఇంద్రుడు వజ్రాయుధంతో త్రవ్వగా అచ్చట సూర్యభగవానుని విగ్రహం దొరికెను. దానితో పాటు ఉషా, ఛాయ మరియు పద్మిని విగ్రహాలు కూడా లభించినవి. అచ్చట ఇంద్రుడు దేవాలయమును కట్టి ప్రతిష్ఠించెను. అదే ఈనాటి అరసవెల్లి క్షేత్రము. అనంతరం శ్రీ ఉమారుద్ర కోటేశ్వర స్వామి వారిని దర్శించుకొని జన్మ పునీతం చేసుకొనెను. ఈ దేవాలయంలో సంవత్సరానికి రెండు పర్యాయాలు సూర్యకిరణాలు ఉదయ సంధ్యలో గర్భగుడిలో ఉన్న మూల విరాట్టు పాదాలకు సోకేలాగా నిర్మించబడటం ఒక ప్రత్యేకత. శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ దేవాలయాలైన ఉషా, పద్మిని, ఛాయా సమేత శ్రీ నారాయణ స్వామిని సూర్యకిరణాలు తాగుతాయి. అరసవల్లి దేవస్థానం ప్రాంగణం, అనివెట్టి మండపం, ధ్వజస్తంభం నుంచి సుదర్శనం ద్వారా మధ్యలో తొలికిరణాలు గర్భగుడిలోకి మూల విరాట్టు ఆదిత్యుని శిరస్సును సృశిస్తాయి. ఆదిత్యుణ్ణి సూర్యకిరణాలు తాకిన వైనాన్ని తిలకించేందుకు తండోపతండాలుగా భక్త కోటి అరసవెల్లికి తరలివస్తారు. సకల జీవులకు సంక్షేమాన్ని, ఆయురారోగ్యాలను ప్రసాదించే ఈ స్వామివారి ఇరుచేతులు అభయముద్రలోనే ఉంటాయి. మామూలు రోజులతో పోలిస్తే మాఘ, వైశాఖ, కార్తీక మాసాల ఆదివారాలలో ఈ క్షేత్రానికి వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. అందులో ముఖ్యంగా రథసప్తమి నాడు ఆ సంఖ్య లక్షల్లోకి చేరుకుంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. అలాగే ఉత్తరాయణం, దక్షిణాయన మార్పుల్లో భాగంగా ప్రతి ఏటా మార్చి 9, 10, 11, 12 తారీఖుల్లో అక్టోబర్ 1, 2, 3, 4 తేదీల్లోనూ స్వామివారి ధ్రువమూర్తిపై ఆదిత్యుని తొలికిరణాలు తాకుతాయి. స్వామి పాదాల మీదుగా మొదలై శిరోభాగం వరకు సూర్యకిరణాలు ప్రసరించే అద్భుత అపురూపమైన దృశ్యాన్ని తిలకిస్తే సర్వపాపాలు తొలగిపోతాయని ప్రతీతి. రథసప్తమి, ఇది సూర్యనారాయణ స్వామివారికి విశేషమైన పర్వదినం. అలానే కళ్యాణోత్సవం, ఇది చైత్రశుద్ధ ఏకాదశి నుండి బహుళ పాడ్యమి వరకు 6 రోజులు జరుగును. మహాశివరాత్రి, ఈ రోజున ఈ ఆలయ క్షేత్ర పాలకుడైన భువనేశ్వరి సహిత రామలింగేశ్వర స్వామికి ఈ పర్వదినం రోజున ఉత్సవం జరుగుతుంది. ప్రత్యేక అభిషేకాలు రాత్రి జరుగుతాయి. డోలోత్సవం, హోలీ పండుగ రోజున సాయంత్రం కామదహనం పండుగని జరుపుతారు. ఈ ఆలయం యొక్క ప్రత్యేకతలు ఏమిటంటే దేవాలయ ప్రధాన మూర్తి సుమారు 5 అడుగుల ఎత్తు కలిగి కమలపు రేకులతో, 7 గుర్రాలతో ప్రక్కన పద్మ, ఉషా, ఛాయాదేవేరులతో కూడుకొని ఉంటుంది. విగ్రహ పాదాల వద్ద ద్వారపాలకులకు పింగళ దండులతో పాటు సనంక సనందాది ఋషుల విగ్రహాలు ఉన్నాయి. సూర్యరథం కిరణాలు కూడా చెక్కబడి ఉన్నాయి. ప్రతి రథ సప్తమికి సూర్యకిరణాలు మూల విరాట్ పాదాలపై ప్రసరిస్తాయి. మాఘమాసం అనేక విశిష్టలతో కూడుకున్నది. ఈ మాసంలో శివ, విష్ణువు, గణేష, శక్తి, సూర్యోపాసనలకు ఎంతో అనుకూలమైనది. చంద్రుడు మఖ నక్షత్రంతో కూడుకుని ఉంటాడు కనుక ఈ మాసానికి మాఘమాసం అనే పేరు వచ్చింది. మాఘపాదివారాలలో సూర్యవ్రతం చేయడం ఎంతో విశిష్టతతో కూడుకున్నదైనా రథసప్తమి ఇంకా ప్రశస్తమైనది. దీనికి కారణం ఇప్పటి బ్రహ్మకల్పాదిలో, అంటే నేటికి సుమారు 197 కోట్ల సంవత్సరాలకు పూర్వం ఈ మాఘశుద్ధ సప్తమి నాడు ఏకచక్ర రథారూఢుడై సూర్యుడు ఆవిర్భవించాడని పురాణాలు పేర్కొంటున్నాయి. ఆయన అధిరోహించిన రథం కాలచక్రం. అందుకని ఈ రోజుకు రథసప్తమి అని పేరు వచ్చింది. రథసప్తమి నాడు తప్పక చేయవలసిన విధులు స్నానం, సూర్యార్చనం. మాఘశుద్ధ సప్తమి నాడే సూర్య భగవానుడు ఆవిర్భవించాడని ఆ రోజునే ఆయన పుట్టిన తిథిగా పేరొచ్చింది. రథసప్తమి నాడు దేవుడికి ఎరుపు రంగు పూలతో పూజిస్తే మంచిది. చిమ్మిలి దానం ఇస్తే సకల శుభాలు చేకూరతాయి. ఈ రథసప్తమి నాడు ఓం సూర్యాయ నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం భాస్కరాయ నమః
అనే మంత్రాలను జపించడం మంచిది. రథసప్తమి లేదా మాఘశుద్ధ సప్తమి సూర్యగ్రహణముతో సమానం. హిందువులు మాఘశుద్ధ సప్తమి రోజున రథసప్తమి పండుగ జరుపుకుంటారు. దక్షిణ భారతంలో ఈ రోజున మకర సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. ఇతర మాసముల్లోని సప్తమి తిథుల కన్నా మాఘమాసమునందలి సప్తమి బాగా విశిష్టమైనది. ఏడు గుర్రములు పూంచిన బంగారు రథం మీద సాగుతుందని వేదము హిరణ్యయేన సవితారథేన అని తెలుపుతుంది. సూర్యగమనం ప్రకారం ఉత్తరాయణం దక్షిణాయనం అని రెండు విధములు. ఆషాఢమాసం నుండి పుష్యమాసం వరకు దక్షిణాయనం. సూర్యరథం దక్షిణాయనంలో దక్షిణ దిశగా పయనిస్తుంది. తరువాత సూర్యుడు మకర రాశి ప్రవేశం ఉత్తరాయణ ప్రారంభ సూచకముగా రథసప్తమి అని పేరు వచ్చింది. అందుకే ఈరోజు పవిత్ర దినముగా భావించి భారతీయులు సూర్యుణ్ణి ఆరాధిస్తారు. భా అంటే సూర్యకాంతి, రతి అంటే సూర్యుడు. కావున సూర్యుణ్ణి ఆరాధించు వారందరూ భారతీయులు. మాఘశుద్ధ సప్తమి సూర్యగ్రహణముతో సమానమైనది. ఆ రోజున అరుణోదయ వేళ చేసిన స్నాన జప అర్ఘ్య ప్రదాన తర్పణ దానాదులన్నీ అనేక కోట్ల రెట్ల పుణ్యఫలములు ఆయురారోగ్య సంపదలను ఇచ్చును. సప్తమి నాడు షష్ఠి తిథి కూడి ఉన్నచో షష్ఠి సప్తమి తిథుల యోగమునకు పద్మమని పేరు. ఈ యోగము సూర్యునికి అత్యంత ప్రీతికరము. మాఘశుద్ధ షష్ఠి నాడు నూరిన నువ్వుల ముద్దతో శరీరానికి నలుగు పెట్టుకుని అందుబాటులో ఉన్న నది చెరువు దగ్గర స్నానం చేయాలి. సప్తమి రోజు ఉదయాన్నే ఇంటి దగ్గర స్నానం చేసి నదీ స్నానం చేయడానికి వెళ్ళాలి. నదీ స్నానానికి వెళ్లే ముందు చిక్కుడు ఆకుల్లో దీపం వెలిగించి నెత్తి మీద జాగ్రత్తగా పెట్టుకుని నదిలో నెమ్మదిగా మునిగి ఆ దీపం నీళ్లలో తేలుకుంటూ ముందుకు సాగి వెళ్లేలాగా సూర్యోదయ సమయాన స్నానం చేయాలి. ఆ సమయమున ఏడు జిల్లేడు ఆకులను తల మీద, భుజాల మీద, మోచేతి మడతల మీద, అరచేతుల్లోనూ మొత్తం ఏడు జిల్లేడు ఆకులను తలపైన ధరించి నదీ స్నానం చేసినచో ఏడు జన్మల్లో చేసిన పాపములు నశిస్తాయని గర్గ మహాముని తెలిపారు. జిల్లేడు ఆకునకు అర్కపత్రమని పేరు. సూర్యునికి అర్కహ అని పేరు. అందువలన సూర్యునికి జిల్లేడు అంటే మిగుల ప్రీతి. ఏడు జిల్లేడు ఆకులు సప్తాస్వములకు చిహ్నం మాత్రమే గాక ఏడు జన్మల్లో చేసిన పాపములను ఏడు రకములైన వ్యాధులను నశింపచేస్తాయి. కొందరు చిక్కుడు ఆకు తలపై ఉంచుకుని దానిపై రేగి పండు కూడా పెట్టుకుని తలస్నానం చేస్తారు. ఉదయం దొడ్లో తులసమ్మ దగ్గర సూర్యుడు, చంద్రుడు, అశ్వనీ దేవతలు, మున్నగు దేవతలకి చిన్న చిన్న ముగ్గులు వేస్తారు. రెండు చిక్కుడుకాయల మధ్య పైన ఒకటి కింద ఒకటి పుల్లలు గుచ్చి వాటిని సూర్యరథాలుగా భావించి చిక్కుడు ఆకుల మీద ఉంచి పూజ చేస్తారు. గొబ్బి పిడకలతో చేసిన పొయ్యి మీద పాలు పొంగించి పరమాన్నం వండి చిక్కుడు ఆకులలో సూర్యుడు, చంద్రుడు, అశ్వనీ దేవతలు వగైరా దేవతలకు విడివిడిగా నైవేద్యం పెట్టి తాము ప్రసాదం తీసుకుంటారు. ఈ రోజున పెద్దవాళ్లకు తర్పణం విడుస్తారు. ఈ రోజు ఆకాశంలో నక్షత్ర కూటమి రథం ఆకారంలో ఉంటుంది. రథసప్తమి నాడు ఆవు నెతితో దీపారాధన చేయడం శ్రేయస్కరం. రథసప్తమి నాడు దేవుడికి ఎరుపు రంగు పువ్వులతో పూజ చేస్తే మంచిది. చిమ్మిలి దానం ఇస్తే సకల శుభాలు చేకూరతాయి. ఈ రథసప్తమి నాడు బంగారముతో కాని, వెండితో కాని, రాగితో కాని రథమును చేయించి కుంకుమాదులు దీపములతో అలంకరించి అందులో ఎర్రని రంగు గల సూర్యుని ప్రతిమను ఉంచి పూజించి గురువునకు ఆ రథమును దానమియ్యాలి. ఆ రోజు ఉపవాసం ఉండి సూర్య సంబంధముకు రథోత్సవాది కార్యక్రమములను చూచుచూ కాలక్షేపం చేయాలి. ఇట్లు రథసప్తమి వ్రతముచే సూర్య భగవాను అనుగ్రహముచే ఆయురారోగ్యాది సకల సంపదలు కురియునని పురాణ వచనం. ఏ కారణం వల్లనైనా రథసప్తమి నాడు సూర్యారాధన చేయలేని వారు మాఘ ఆదివారం నాడు చేస్తారు. అంతేకాదు ఈ మాసంలో సముద్ర స్నానం కూడా విశేషమైనది. సూర్య దేవాలయం ఒరిస్సాలోని కోనార్క, గుజరాత్లోని మధేరాలో ఉన్నాయి. ఈ రెండు ప్రఖ్యాతి చెందిన ఆలయాలు. మన రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లా అరసివిల్లిలో ఉన్నది. అలానే తిరుమలగిరి సికింద్రాబాద్ లో ఉంది. కాకుల శబ్దం వినగానే చిరాకు పడతారు. కాకి యొక్క ముక్కు రంగు చూసి అసహ్యించుకుంటారు మరికొందరు. ఇంతటి అపఖ్యాతి ఉన్న కాకిని శనైశ్వరుడు వాహనంగా ఎలా పెట్టుకున్నాడు అని ఎవరికైనా సందేహం కలిగిందా? సంక్రాంతికి మరియు ఇతర సమయాలలో పితృదేవతలకు తర్పణాలు వదిలే సమయాలలో కాకులని వెతికి మరీ పిలుస్తారు. ఎప్పుడూ విసుక్కొని తిట్టుకునే కాకిని ఆ సమయంలో మాత్రం బుజ్జగిస్తూ అన్నం తినిపిస్తారు. మనుషులు చీత్కరించడం, పక్షులు కూడా వేరుగా చూడటం, ఇలా అనేక రకాల కారణం వలన
కాకి సూర్యదేవునికి ఘోర తపస్సు చేస్తుంది. సూర్యుడు ప్రత్యక్షమై ఏమైంది అని అడుగగా అది దీనంగా తనని ఎవ్వరూ ఇష్టపడరని, గొంతు వింటేనే అసహించుకుంటారని తనకున్న సమస్యలన్నీ చెప్పుకుంటుంది. అన్ని పక్షులు కూడా దేవతలకు అనేక రకాలుగా ఉపయోగపడుతున్నాయి, వాహనాలుగా దేవతలు పెట్టుకున్నారు. కావున ఆ పక్షులన్నీ దేవతలకు దగ్గరగా ఉన్నాయి. నేనేమి పాపం చేశాను అని సూర్యుణ్ణి బాధపడుతూ అడుగగా సూర్యుడు జాలిపడి కాకికి రెండు వరాలు ఇస్తాడు. దేవతా సమానమైన వారు పితృదేవతలు. కావున ఎవరైనా మనుషులు భోజనం పెడితే అవి కాకులు తింటేనే పితృదేవతలకు చేరినట్టు, లేదంటే లేదు అని వరం ఇస్తాడు. అలానే రెండవ వరం ఏంటంటే తన కుమారుడైన శనేశ్వరుణ్ణి చూస్తే అన్ని జంతువులు పక్షులు భయపడుతూ ఉంటాయి. కావున ఆయనకు వాహనంగా ఉండమని శనేశ్వరుడు చాలా శాంత స్వభావుడు అని సూచిస్తాడు. అప్పుడు కాకి శనేశ్వరుడికి వాహనంగా ఉంటుంది. ఇక వీడియోలోకి వెళితే, ఎవరైతే రథసప్తమి రోజున మీ ఇంటి గుమ్మం దగ్గర సూర్యునికి ఎంతో ఇష్టమైన ఎరుపు రంగు పువ్వులను మీ ఇంటి గుమ్మానికి రెండు వైపులా పెట్టాలి. ఎరుపు రంగు మందార పువ్వులైనా సరే, గులాబీ పువ్వులైనా సరే, ఈ విధంగా ఎరుపు రంగు పువ్వులు ఏవైనా సరే మీ ఇంటి గుమ్మం దగ్గర పెట్టుకొని అక్కడ కొంచెం పసుపు కుంకుమ పెట్టాలి. ఈ విధంగా ఎవరైతే సూర్యోదయానికన్నా ముందే చేస్తారో వాళ్ళ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టి వాళ్ళకి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. కావున తప్పనిసరిగా మీరు కూడా ఈ రథసప్తమి రోజున సూర్యోదయానికన్నా ముందే మీ ఇంటి గుమ్మం దగ్గర ఎరుపు రంగు పువ్వులను పెట్టి లక్ష్మీ కటాక్షాన్ని పొందండి.